हेलो फ्रेंड्स, वेलकम बैक टू ललिता किचन टिप्स। मैं वीडियो कोब्बरी लड्डू प्रिपरेशन चूदा। कोब्बरी लड्डू अने विधा चुस्के चाला फास्ट क्विग इंका टेस्ट सूपर गी वन वीक वरक मन स्टोर चुस्को तीन मरी कोब्बरी लड्डू प्रिपरेशन अने चूदा। रेसीपी चवर वरक चूसी नचते लाइक अलागे शेर चयी। यह लड्डू वे इकड़ मन पच्चिकोबर तो चुनामें पच्चिकोबरी विधाबरीकाय ना वचना कोबरी इलाको सन्न मुक्ल कटेकोनी मिक् वेको मनमर मिक् पटकने स्पीड तिपक आपकू तिपक मध्य आपे इला मूत ओपन इलास स्पून तो कल मल्ल मिक् पटकते मन की कोबर मुक्ल मुक्ल एमी उड़ा चक्कर मोतम अवतनी इप्ड मल्ली मन मिक् पटी मल्ल मन मिक् पटकने को आपकू पटे चक्कर यह विधा पड़पलात कोबरीकूरला वस्तु చూడండి ఇలా కొబ్బరి కూర అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా pan లోకి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను మెజర్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎందుకంటే మనం బెల్లం పర్ఫెక్ట్ గా కరెక్ట్ కొలతతో తీసుకోవచ్చు। ఇలా కప్ లో వేసుకొని మెజర్ చేసుకుంటే ఈ విధంగా మనం పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి తురుము వచ్చేసి మనకి రెండు కప్పులు అయ్యింది। స్టవ్ వెలిగించుకొని ఈ pan ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మనము దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోతుంది లేకపోతే। ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి, దీంట్లో ఉన్న పచ్చదనం మొత్తం పోయి మనకి డ్రైగా వచ్చేసి చక్కగా పొడపొడలాడుతూ వస్తుంది। ఇది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇలా వేపుకోవడం వల్ల మనము ఇది ఎక్కువ రోజులు అంటే 5-6 రోజుల పాటు వారం వరకు కూడా నిల్వ ఉంటాయండి పాడవకుండా। ఇలా వేపుకోండి, ఇలా కొబ్బరి మొత్తం కూడా వేగిన తర్వాత మనం దీంట్లోకి బెల్లం వేసుకోవాలి। రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే మనము ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి। ఇది ఈ విధంగా కరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది। ఒకవేళ మీకు స్వీట్ తక్కువగా తినాలనిపిస్తే 1/4 కప్పు వేసుకోండి। బెల్లం వేసిన తర్వాత మనము వాటర్ ఏమీ పోయే అవసరం లేదు, దీంట్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది మొత్తం। ఇలా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి దీనిపైన మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉంచండి। ఆ తర్వాత ఓపెన్ చేసి దీంట్లో ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకోండి। దీంట్లో నెయ్యి అలా ఏమీ వేయవసరం లేదండి, మనకి నెయ్యి వేస్తే ఇంకా మనకి జ్యూసీగా వచ్చేసి ఇది పాడవుతుంది, అంటే మనకి లడ్డూగా ఫామ్ అవదు కాబట్టి వేయొద్దు। ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి చేయి కాలుతుంది, జాగృతగా చూసుకోండి। ఇలా ముద్దగా ఫామ్ అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్లు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని పక్కకి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అంటే మనం చేతితో ఎంత వేడైతే పట్టుకోగలుగుతామో అంత వేడికి వచ్చిన తర్వాత మనం లడ్డు అనేది చేసుకోవాలి। ఈ లడ్డు అన్ని లడ్డుల్లాగా గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలపొద్దండి, ఈ విధంగా కొంచెం ఈ విధంగా వేళ్ళతో తిప్పుకున్నట్లయితే మనకి లడ్డు అనేది వస్తుంది। చూడండి ఇంత యమ్మీగా మనకి జ్యూసీగా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ లడ్డూలనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు। ఇంకా వారం రోజులు కూడా చక్కగా నిల్వ పెట్టుకొని మనం తినేయొచ్చండి, చాలా బాగుంటాయి। మనకి ఇంట్లో పచ్చికొబ్బరి అప్పుడప్పుడు ఉంటుంది కదా, పచ్చికొబ్బరి బెల్లం ఉంటే ఇలా చేసుకోండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, హావ్ ఏ నైస్ డే, బై బై।